మా పుట్టాడేంది, అమ్మాయిలు అనకపోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి, విజయ్ గడికి, సాయి గడికి సీన్ లేదా? మీరందరు నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం, ఏంది దత్తుకు తీసుకున్న కూతురు ఉంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనివాడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక, ఏం చెప్పాలా సాయే, ఏం చెప్తావా? ఏయ్ మొకోండి రా, నేను డిఎన్ఏకి రెడీ రే, రాండి రా, మొకోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. అంటే మాట్లాడు రే డిఎన్ఏ గురించి, అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, అసలు నిజమేంది, వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం, సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగాడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు.